సూర్యాపేట జిల్లా కోదాడ వ్యాపార మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు బుర్రా సుధారాణి మరియు డైరెక్టర్లు అనంతరం కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా భారీ ర్యాలీలో పాల్గొని నూతన వ్యాపార కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కోదాడలో జరిగిన వ్యాపార మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బుర్రా సుధారాణి సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు గత వారం రోజుల క్రితం జరిగిన ప్రకటనకు అనుగుణంగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడానికి చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు విప్లవాత్మక నిర్ణయాలు ప్రజలకు చేరవేయడంతో పాటు అధిక దిగుబడులు వచ్చే విధంగా అదే రకంగా పండిన పంటకి మార్కెట్ ధర వచ్చే విధంగా ఎట్టి పరిస్థితులలో కూడా రైతుకి ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రజలకి రైతులకి చేరవేయడంతో పాటు లాభదాయకంగా వ్యవసాయాన్ని మార్చడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కానీ రియల్ ఎస్టేట్ కానీ నీళ్లు కానీ ఇతరత్ర అన్ని సౌకర్యాలను ఏ రకంగా అయితే సమకూరుస్తుందో ఆ సమకూర్చిన సౌకర్యాలు అన్నింటినీ కూడా సంక్షేమ కార్యక్రమాన్ని అదేవిధంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తెలియజేస్తున్నా. అదేవిధంగా డైరెక్టర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జగదీశ్వర్ రెడ్డి గారికి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర రథసారథి కేసీఆర్ గారికి, అదేవిధంగా పాలక మండలి సహాయంతో ఈ యొక్క మార్కెట్ని ఖచ్చితంగా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవటం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ మార్కెట్ని అభివృద్ధి పరుస్తూ రైతులకి ఏదైతే దీని నుంచి సేవలు అందించగలుగుతామో సాధ్యమైన మేరకు అన్నింటిని కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మార్కెట్ని ఒక నూతన ఒరవడిని సృష్టించడంలో ఎలాంటి సందేహం లేదని ఈ మీ అందరి సభాముఖంగా మీ ముందు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ.